వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. సుదీర్ఘ పోరాటం, ఆత్మ బలిదానాలు, అవిభాజ్య ఆంధ్రప్రదేశం అంతా ఏకమై ఒకే నినాదం, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అంటూ రణ నినాదాన్ని చేస్తూ కథం తొక్కడంతోనే కర్మాగారం కళ సాకారమైంది. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం అప్పట్లో ఆంధ్ర వండిలో పిల్లా జిల్లా అంతా ఏకమై ఒకే గణం వినిపించడంతో కేంద్ర పాలకులు దిగిరాక తప్పలేదు. రాష్ట్రంలోనే కాక దేశంలో, ప్రపంచంలోనే విశాఖ ఉక్కు నాణ్యతలో మేటిదైదన్న ఖ్యాతిని సొంతం చేసుకుంది. అంతటి ఘనచరిత్ర, నాణ్యతలో సాటిలేని మేటిదనం మేళవించిన విశాఖ ఉక్కుకు సరిగ్గా అరశతాబ్దం తర్వాత చీకట్లు అలుముకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు ప్రస్తుతం ఆంధ్రుల నుంచి చేజారిపోయే పెను ప్రమాదం దాపరించింది. దీన్ని అధిగమించేందుకు కేంద్రం పెద్దల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఉద్యమాలు నడపాల్సిన అవసరం మళ్లీ వచ్చింది. విశాఖ హక్కు మా హక్కు అని, దాన్ని ఎవరూ మా నుంచి లాక్కెళ్లలేరంటూ ఆంధ్రావని పిడికిలి బిగించి ప్రతిన బోణింది. ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంఘీభావం ప్రకటించారు. ఆయన ప్రకటన ఆంధ్రులకు ఒక టానిక్ లాంటిది. కష్టాల్లో ఉన్నవాడికి పూచికపుళ్లంత సాయం చేసినా ఎంతో ఆత్మస్థైర్యం వస్తుందన్నది నానుడి. కేటీఆర్ ప్రకటనతో ఆంధ్రులు ఎంతో సంతోషిస్తున్నారు. ఆయన స్నేహహస్తాన్ని అందిపుచ్చుకునేందుకు ఎదురు చూస్తున్నారు. నిన్నటి వరకు ఏకగర్భంగా కలిసి ఉన్న తెలుగువారు రెండు రాష్ట్రాల పేరిట విడిపోయినా, ఎవరికి అన్యాయం జరిగినా రెండో వారు చూస్తూ ఊరుకునేది లేదని కేటీఆర్ ప్రత్యక్షంగా కేంద్రానికి తేల్చెప్పినట్లయింది. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అన్నది ఇప్పటి నినాదం కాదని, ఈ నినాదం రెండు రాష్ట్రాల గుండె చప్పుడు అని కేటీఆర్ చెప్పకనే చెప్పారు. ఈ ప్రకటనలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఎపిసోడ్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ హక్కును ప్రైవేట్ పరం చేయొద్దంటూ, అవసరమైతే నాలుగు ప్రత్యామ్నాయాలున్నాయని వాటిని పాటించాలని కేంద్ర ప్రభుత్వానికి బుధవారం లేఖ రాశారు. కేంద్రం ప్రకటించిన ప్రైవేటీకరణ అంశంపై ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతుండడం, అధికార పక్షం ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అన్ని పక్షాలు ఏకమవడం, ఐక్య కార్యాచరణ దిశగా కలిసి సాగేందుకు సిద్ధమవుతున్నారు. అభిప్రాయం తెలియజేయడానికి పబ్లిక్ కాల్లో సిద్ధంగా ఉన్నారు, కాల్స్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నమస్తే అండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసారా అండి ఫస్ట్? హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించేసారా ప్లీజ్? మీ టీవీ సౌండ్ తగ్గారా? హలో, చెప్పండి. విశాఖ ఉక్కు గురించి చెప్తున్నారు కదండి. అవునండి, మాట్లాడండి. అది ప్రైవేటీకరణ కదండి మరి. ఓకే, థ్యాంక్ యూ అండి కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. దయచేసి కాల్ చేసే వాళ్ళందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి. విశాఖ ఉక్కుకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి కూడా అటు ఒకంత మద్దతు లభించడం, సినిమా వర్గం నుంచి కూడా పావులు కదపడం, గత నిన్న దీనికి సంబంధించి రకరకాల అభిప్రాయాలను అయితే వ్యక్తం చేయడం జరిగింది. కేవలం ట్విట్టర్ వేదికగా లేకపోతే ఏదో మాటల రూపంగా సంఘీభావం తెలపడం వేరు, ప్రత్యక్ష కార్యాచరణకి రావడం వేరు అంటూ కూడా రకరకాల సమాధానాలు చెప్పడం జరిగింది. మరొకరు సిద్ధంగా కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గురుమూర్తి మాట్లాడుతాను. చెప్పండి గురుమూర్తి గారు. ఈరోజు కేటీఆర్ సపోర్ట్ చేయడం కొంచెం బాగానే ఉందండి. వాళ్ళు కూడా రైల్వే కోచ్ రాదని గెలుస్తారు. మనకి సపోర్ట్ చేస్తే మనం తిరిగి వాళ్ళు సపోర్ చేయాలి. సపోర్ట్ చేసుకోవడం విన్ అవ్వడం చాలా విన్విన్ థియరీ జరిగేవాడు ఆల్వేస్ తీసుకోడు. బట్ వాళ్ళు ఈనాడు లక్ష్మీ రాణ కూడా ప్రపోజల్ ఇచ్చారు, ఆ బ్యాంక్స్ ఎలా కట్టేశారు, కుదురుముఖ హైడ్రో ప్రాజెక్ట్, ఎన్ఎండిసి, సైలు, ఆర్ఐఎన్ఎల్ ఈ కలిపి మెగా స్టీల్ గా పెడితే బ్యాంక్స్ వాళ్ళకు ఉన్నాయి, సైలుకు ఉన్నాయి, కుదురుముఖ హైడ్రో ప్రాజెక్ట్ ఎన్ఎండిసి ఉన్నాయి, బ్యాంక్స్ కలిసి వస్తాయి కాబట్టి సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు.
అంటే ఇండివిజువల్ కంపెనీ చేసినా అమ్మవచ్చు, ఏమే బ్రేక్ అవుతుంది, కలిసి కట్టుగా ఒకటి సక్సెస్ అయిన ఛాన్స్ ఉంది. నా ప్రపోజల్ చాలా బాగుంది, బట్ జగన్మిట్ రాష్ట్రం నాలుగు ప్రపోజల్స్ ల్యాండ్ మిగిలిన ల్యాండ్ అమ్మన్నారు, అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మిగిలిన ల్యాండ్స్ అమ్మేయకూడదు, అది అమ్మేస్తే వాళ్ళు ఆడలేకుంటారు. మళ్ళాను తర్వాత ఒక్కొక్కరు ఒకటన్నారు గారు ఏంటంటే బాగా స్టీల్ ప్లాన్ మాస్ హ్యాండ్ తీసుకున్నారు మిని ఒక టైంలో అది స్టేడియం హ్యాండ్ తీసుకోవాలి తప్పని తప్పది. ఆ విధంగా ఈనాడు సాగరాబేట మీటింగ్ చాలా సంతోషించాం మేము మా సేవ ఆ రోజుల్లో. లక్ష్మీనారాయణ గారు ప్రభుత్వం ఇచ్చారు చాలా చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, నేను రామారావు పార్వతీపురం నుంచి అండి. చెప్పండి రామారావు గారు. అదే ఇది విశాఖ హుక్కును సాధించాలంటే పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పోరాడితే గానీ ఈ అంశానికి తెరపడదండి. ఓకే, మనం పక్కనున్న రాష్ట్రాలు చూసారా, తమిళనాడు లాంటివి కానీ ఇతర రాష్ట్రాలతో మిగతా పక్షాలన్నీ అవసరం వస్తే ఎలాగ ఏకమయ్యి ఒకటిపై నిలిచే పోరాడారు. ఆ విధంగా మనం పోరాడితే గానీ దీనికి ఒక సానుకూలమైన దృక్పథం రాదండి. ఓకే, ఇలా గానీ మనం ఇదైతే మనలో ఈ అనైక్యత గానీ ఏర్పడేదంటే మరి కేంద్రం వాళ్ళు తప్పనిసరిగా చేయకపోతే వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే వెళ్తారండి. ఓకే, పక్క రాష్ట్రం మనకి నైతికంగా ఒక మద్దతు ప్రకటించినప్పుడు కూడా మన రాజకీయ పార్టీలో గానీ ఐక్యతలైనప్పుడు మిగతా కేంద్రం కూడా ఏం చేస్తుంది, వీళ్ళు ఐక్యత లేదు మనం ఏం నిర్ణయం తీసుకున్నా వాళ్ళు ఇంకేం చేయలేరు అన్న ఒక ఇది వచ్చేస్తుంది, మన వీక్నెస్ బయటపెడతాం. ఖచ్చితంగా అదే, అందువల్ల ఏంటంటే రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి జెండాను పక్కన పెట్టి ఒకే ఎజెండాగా ఓన్లీ విశాఖ ఉక్కు ఆంధ్రలోకాన్ని ఏక నినాదంతో కానీ పోరాడితే తప్పకుండా విజయం సాధిస్తామండి. ఓకే, థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో నమస్తే సార్. నమస్తే మేడం, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. మీ పేరండి? శ్రీనివాసరావు. చెప్పండి శ్రీనివాసరావు గారు. విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అంటున్నారు కదా మేడం, దాని మీద అది మోడీ గారు చేసి చాలా రాంగ్ ఉంది మేడం. ఓకే, అది మనకి అది సాధించుకోవడం తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకు సహకరిస్తుంది కాబట్టి అది చాలా మద్దతు ఇస్తున్నాం మేము కూడా. ఓకే, అలా చేయటం మంచిది కాదు మేడం. ఖచ్చితంగా అండి. అలాగే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీరు పెట్టింది కూడా. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి మాట్లాడుతున్నాం మేడం. మీ పేరండి? శ్రీనివాస్ అండి. చెప్పండి శ్రీనివాసు గారు. విశాఖ ముక్కు కోసం మంచి డెబిట్ పెడుతున్నారు మేడం, డైలీ నుంచి వస్తున్నాం. థ్యాంక్ యూ అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి శ్రీనివాస్ గారు. 102 రోజుల నుంచి రైతుల సమస్యల కోసం పోరాడుతున్నారు మేడం. అవును, దాన్నే కేంద్రం పట్టించుకోవట్లేదు మేడం. ఇప్పుడు విశాఖ హుక్కు కూడా అలాగే జరుగుతుంది మేడం. కనీసం మనం బీజేపీ వాళ్ళని అనేది అసలు మన రాష్ట్రంలో రానివ్వకుండా చేయాలి మేడం. ఓకే అది మేడం, అసలు విశాఖ హుక్కు కూడా ఇంకా మనం ఎన్ని చేసినా మేడం ప్రైవేటీకరణ అయిపోయినట్టే మేడం. ఓకే, ఆపలేం దాన్ని ఇంకా, అంతేనా? ఆపలేం మేడం మనం. ఓకే, 102 రోజులుగా రైతుల సమస్యలనే పట్టించుకోవట్లేదు మేడం కేంద్రం. ఇంత పెద్ద అన్నం పెట్టే దేశాన్ని రైతుననే పట్టించుకోవట్లేదు, ఇక దీనికి సంబంధించి కేంద్రం కరగదు అనేది, అంతేనా? అంతే మేడం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాసులు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరి కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో మీ పేరండి? హలో కోటేశ్వరరావు అండి. చెప్పండి కోటేశ్వరరావు గారు. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. కిషోర్ అండి. చెప్పండి కిషోర్ గారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు రాష్ట్ర ఖజానా నుంచి లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి, కొన్ని కోట్ల మంది ఉన్నారు, బ్రతికే ఉన్నారు.
వీళ్ళందరూ పోరాడాలండి. ఇప్పుడు సపోజ్ R&B గెస్ట్ హౌస్ లో వాళ్ళు గాని, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు గాని, పనులు చేసే వాళ్ళు గాని వీళ్ళందరూ పోరాడాలండి. కంప్లీట్ గవర్నమెంట్ సంస్థల ఉద్యోగులు అందరూ అంటున్నారా? అవునండి, అందరూ పోరాడాలి. రాష్ట్ర ఖజానా నుంచి ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ పోరాడాలండి. ఓకే, అంటే విశాఖ అదే సమస్య అని కాకుండా రేపు మన దగ్గరికి వచ్చినా కూడా ఇలానే ఉంటుంది కాబట్టి ఐక్యతతో వాళ్ళంతా ఒక తాటి పైకి రావాలి. అవునండి. ఓకే, థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, లైవ్ లో కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడాలండి. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి దయచేసి ప్లీజ్. హలో, ఓకే, విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అండి, దాన్ని ఎవరు మా నుంచి లాక్కునే అధికారము అవకాశము ఇవ్వము, ఎంత దూరమైనా వెళ్తాము. దాంతోపాటు దానికి సంబంధించితే అన్ని పార్టీలు ఏకతాటి పైకి వచ్చి, అంటే పక్క రాష్ట్రం నుంచి మద్దతు లభించినందుకు సంతోషంగా ఉన్నా, ముందు మన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అనేసి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్ గారు మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు? మేము వచ్చేసి మహిళ జిల్లా మేడం. మాట్లాడండి. అదే ఏం లేదు మేడం, ఇప్పుడు ఆడంతం చేస్తుంది కదా, దానికి తోడు మనం కూడా ఒక సుప్రీంకోర్టులో కేసెస్ అయిపోయాయి కదా మేడం. ఓకే, ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ కంపెనీలను మొత్తం పరం చేస్తుండ్రు, ఇదెల్లాం మనకు కేసెస్ అవకాశం ఉంది కదా. ఓకే, గవర్నమెంట్ మీద అది కాకపోతే ఎవరు వేస్తారు, దానికి సంబంధించి ఎవరు బాధ్యత తీసుకుంటారు అన్నదే కదా ఇక్కడ ప్రశ్నార్థకం అయిపోతుంది. అవును మేడం, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం ఉంది, ఇక్కడ తెలంగాణకి వెళ్ళి టిఆర్ఎస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా ఉంటారు, లేచు కదా. ఓకే, అంటే అంత ఆలోచన లేకుండానే ఉన్నారనుకోవాలా? లే, ఉంటది కంపల్సరీ వేయచ్చు కదా అంటున్నా నేను కూడా. ఓకే, ఖచ్చితంగా అదేంటంటే ఎవరికి వాళ్ళు స్వలాభం కోసం చూస్తున్నారు, అందులో వచ్చిన అవకాశాన్ని అందులో మెక్కించుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నారు తప్పితే సమస్య పరిష్కారానికి సంబంధించి ఆలోచించట్లేదు అనేసి అటు విశాఖ వాసులు కావచ్చు ఆంధ్రవాసుల మనోవేదన అదే అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం అండి మేడం గారు. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏలూరు నుంచి అండి. అనంతరావు అండి. చెప్పండి అనంతరావు గారు. ఏలేదండి, విశాఖ దాని గురించి అందరూ అంటున్నారు కదండి, ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని. ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని అంటున్నారు కదండి అందరూ. అవును, అందరూ ప్రైవేటీకరణ చెయ్యొద్దు అంటారు, కానీ గవర్నమెంట్ విధానం ఏంటంటే ప్రైవేటీకరణ చేస్తేనే లాభం వస్తాయి, లాభం వస్తేనే అంటున్నారు కదండి మేడం గారు. అవును, ప్రభుత్వానికి లోబడి ఏదైనా చేయగలిగేదండి. కొంచెం గట్టిగా మాట్లాడతారా అనంతరావు గారు, మీ వాయిస్ వినిపించట్లేదు. అలాగేనండి, గట్టిగా మాట్లాడతానండి. చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వానికి లోబడి అంటే ప్రభుత్వానికి లోబడి కదండి ఏదైనా చేయగలిగేదండి. ఎప్పటి నుంచో ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఈ రోజులా పుట్టింది కాదండి కదండి మేడం గారు. అంటే నా ఏజ్ 61 ఇయర్ మేడం గారు. నేను ఒక ప్రైవేట్ ఇండస్ట్రీలోనే వర్క్ చేశానండి. ఓకే, చేశాను. కానీ ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటేనండి, లాస్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేస్తానంటున్నారండి. ఈ కార్మికులు అదర్ మేదర్ మేనేజ్మెంట్ అంతా కూడా నమ్మో గవర్నమెంట్ అండర్ లో ఉంటేనేమో బాగుంటుందని వీళ్ళు అనుకుంటారండి. ఎందుకంటే శాలరీస్ బాగుంటాయి, బాగుంటాయి అండి. అవును,
ప్రభుత్వం ఎంతసేపు ఏంటంటే నేషనలిజం ఏంటంటే గవర్నమెంట్ కి ఎంత 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 ఆదాయం వస్తుంది దాన్ని బట్టి గవర్నమెంట్ ఏ విధంగా రన్ చేయాలి అనే పద్ధతిలో వాళ్ళు ఆలోచిస్తున్నారండి మేడం గారు. కానీ మరి వాళ్ళు ఆలోచించేది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అంటే ఏముందండి, ప్రభుత్వం ప్రభుత్వం దీని గురించి ఇదే కాబట్టి కాబట్టి వాళ్ళు అనేది కరెక్ట్ గానే ఉందండి, న్యాయంగానే ఉంది. కానీ వీళ్ళనేది న్యాయంగానే వీళ్ళనేది కూడా న్యాయంగానే ఉందండి. కాకపోతే ఏంటంటే శాలరీస్ అనేది శాలరీ ఎక్కువగా ఉండాలి, ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి కార్మికులు అనుకుంటూ ఉంటారండి ఎక్కడైనా సరే. ఇప్పుడు నేను కూడా కార్మికులోనే ఉండి రిటైర్ అయ్యానండి జూట్ ఇండస్ట్రీలో. కానీ వీళ్ళనేది గవర్నమెంట్ విధానం ఏంటంటే అది ప్రైవేట్ గా చేసేయాలి 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 చేసేయాలి. కానీ గవర్నమెంట్ ప్రైవేట్ గా చేయాలి అనేసరికి వీళ్ళు ఆల్రెడీ ఒకసారి గవర్నమెంట్ లో ఉన్నదాన్ని ప్రైవేటీకరణ చేయాలనే సరే కొద్దిగా ప్రాబ్లమేటిక్ గా ఉంటుందని ఏమండి. ఓకే, థ్యాంక్ యూ హనుమంతరావు గారు. మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. అమ్మా విజయవాడ, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను అమ్మా. మీ పేరేంటి? హలో, మీ పేరు? నా పేరు అప్పారావు అమ్మా. అప్పారావు గారు టీవీ సౌండ్ తగ్గించేసారా కొంచెం? తగ్గించారు. చెప్పండి అప్పారావు గారు. ఈ ఏంటే ప్రైవేటీకరణ చేయకూడదు ప్రైవేటీకరణ చేయకూడదు అని అంటున్నారు కదమ్మా. అవును, గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేరి ఏ ప్రభుత్వ ఉద్యోగస్తుడు కూడా ఉద్యోగం చేయక, అలాగే ఈ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లు ఉంటే వాళ్ళు సరిగ్గా పనిచేయక అందుకనే లాస్ రావటం తప్పితే, వీళ్ళందరూ ఇంతకు ముందు లాస్ 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 డబ్బులు పోయినవి ఇన్ని నష్టం వచ్చింది అని అన్నప్పుడు పని చేయకపోవడం వల్ల లాస్ వచ్చింది అనడానికి అయితే ఆస్కారం లేదు అనేసి ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఎందుకంటే కంపెనీ ప్రొడక్ట్ అంటారు ఎందుకంటారు అంటే కంప్లీట్ గా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులు అలా పనిచేస్తున్నారనా మీ ఉద్దేశం? లాస్ వచ్చే ముందే ఇట్లా లాస్ వస్తుంది అని కంట్రోల్ చేసుకొని లాస్ నుంచి లాభానికి వచ్చేవాళ్ళు కదా వీళ్ళందరూ సరిగ్గా పనిచేస్తే. లేదు, అంటే పని చేయడానికి సంబంధించి లాస్ అనేది అయితే లేదు. ఇక్కడ మనకు సొంత గనులు లేకపోవడము దానికి సంబంధించిన రకాల కారణాలు ఉన్నాయి. తప్పితే ఉద్యోగుల వల్ల నష్టం జరిగింది అని అయితే ఇప్పటివరకు విశాఖకు సంబంధించి ఎక్కడ అనలేదండి. అది మీరు అన్నట్టు 4 సంవత్సరాల లాస్, అంతకు ముందు గనులు లేవు ఇప్పుడు గనులు లేవు, అప్పుడు లాభాలు వచ్చినాయి ఇప్పుడు లాస్ వచ్చిందా? ఎందుకమ్మా అట్లాంటివి మాట్లాడతారు అందరూ? సరిగ్గా అర్థం చేసుకొని ప్రైవేటీకరణ చేస్తే ఇప్పుడు జియో ఉంది, ఆడి దగ్గర నుంచి మన బిఎస్ఎన్ఎల్ అప్పు తెచ్చుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో హనుమాన్ జంక్షన్ లో షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ జీతాలు ఇవ్వటం తప్ప గుప్పుడు పంచదార రాదు. ఉయ్యూరు ఫ్యాక్టరీలో ప్రైవేట్ వాడు చేస్తున్నాడు, పంచదార సప్లై చేస్తున్నాడు. ఓకే, అంటే గవర్నమెంట్ సంస్థల పనితీరు ఎలా ఉంది కాబట్టి ప్రైవేట్ పరం చేయడంలో తప్పలేదు అంతేనా? ఏది సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉంటే అసలు లాస్ రాదుగా. ఓకే ఓకే, అర్థమైంది మీరు అన్నమాట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ అప్పారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి కాల్ తీసుకుందాం. హలో, రాంప్రసాద్ మేడం, శ్రీకాకుళం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి? శ్రీకాకుళం మేడం, రాంప్రసాద్. శ్రీ రాంప్రసాద్ గారు చెప్పండి. హలో, మాట్లాడండి రామప్రసాద్ గారు. మేడం గారు, హలో చెప్పండి. మేడం గారు, ఇప్పుడు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉన్న ప్రతిపక్షాలు గాని అక్కడ పొత్తులో ఉన్న జనసేన గాని ఏమీ మాట్లాడటం లేదు. పదే పదే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసిస్తే, 22 మంది ఎంపీలు రాజీనామా చేసిస్తే, లేకపోతే 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మేము సాధించుకుంటామని చెప్తారు. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ పేరు కానీ నరేంద్ర మోడీ గురించి కానీ, లేకపోతే ఇలా చేశారు ఎందుకు, ఇలా చేస్తున్నారు ఎందుకు, మేము ఇలా పోరాడతాము, మేము ఇలా దేశంలో కూర్చుంటామనేసి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఏంటంటే ఇది ప్రైవేటీకరణ అవడం మంచిదని మేడం, సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం మంచి నిర్ణయమే.
ఎంత వరకు ఎవరు కాపాడుతారు మనం ఈ రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్త పోసుకొని. జగన్మోహన్ రెడ్డి అసలు స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదని మొన్న లోక్సభలో నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా చెప్పారు. అవును, అంటే సంబంధం లేదు అంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అంటే జస్ట్ ఇంకా ఏమి చేయడానికి అవకాశం లేదనా దాని అర్థము? ఇప్పుడు కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఇంకా స్టాలిన్ గారు గాని ఇంకొక యడ్యూరప్ప గాని వీళ్ళు ఎవరైనా వస్తే ఆపగలరా? వాళ్ళు ఆల్రెడీ చేసుకెళ్ళిపోతాను బ్యాంక్ రంగాన్ని గాని ఇంకో ఆల్రెడీ 100 సంస్థలు ఈ రోజు ప్రైవేటీపరం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓకే, వాళ్ళు చేస్తారు కూడా ఉన్నా కాబట్టి దీన్ని ఆపలేరు అంతేనా? దీన్ని ఆపడం సాధ్యం కాదు మేడం. ఓకే అండి, లేకపోతే మేడం గారు నా కట్ చేయకండి, జగన్మోహన్ రెడ్డి దీన్ని ఆపడం సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మొచ్చిపోయడం కూడా అది కరెక్ట్ కాదు. ఆయన శక్తులు కష్టపడతాండ్రు ఆయన, ఎందుకంటే ఇంకా ఇక్కడ యూనియన్ నాయకుల్ని అఖిలపక్షల నాయకుల్ని వాళ్ళందరూ తీసుకెళ్లి డైరెక్ట్ గా ప్రధానికి ఎదురుగా మాట్లాడిపిస్తామని ఆల్రెడీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కాగనప్పుడు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినా కౌంట్ కావు కదా రామప్రసాద్ గారు, ఎందుకంటే చేసే ప్రయత్నానికి ఆపే ఫలం ఉంటే మీరు అన్నట్టుగా దానికి సంబంధించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే జేజేలు పలుకుతారు. ఇక ఆగదు అని తెలిసినప్పుడు ఇక మీరు చెప్పిన దాని ప్రకారం ప్రయత్నాలు చేస్తే కూడా ఉపయోగం లేదు కదా. ఇక అదేంటంటే జనం మనల్ని అనకూడదు అన్నట్టు ఏదో పనిచేసినట్టే అనుకోవాలి కదా. అప్పుడు మేడం గారు జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఏం లేదు మేడం, ఇది 2016 నుంచి ప్రాసెస్ ఇది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడలేదు ఆ రోజు 2016లో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ ప్రాసెస్ నడుస్తుంది, ఆయనకు తెలుసు అన్న వాదన కూడా ఒకటి ఉంది. మరి దానికి సంబంధించి ఏమంటారు? పోస్కో సంస్థ వచ్చి కలిసినప్పుడు లోపాయికారంగా ఒప్పందం చేసుకున్నారు, అప్పుడు ఉన్నప్పుడు ఎందుకు దీనికి సంబంధించి ఒకవేళ చంద్రబాబు హయాంలో జరిగితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఎందుకు మాట్లాడలేదు? మరి 29 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పుడు బయట ఎప్పుడైనా మీడియాతో మాట్లాడలేదు. ఆల్ మీడియాలు ఉన్నారు మీకు కూడా తెలుసు మేడం. 2016లో దీని బీజం పడింది ఓకే, మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఎందుకు ప్రస్తావించలేదు నా ప్రశ్న. ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చారా? స్టేట్ గవర్నమెంట్ స్టేట్మెంట్ మీరే అన్నారు కదా 2016లో పడింది అని అన్నప్పుడు, ఒక సామాన్యుడికి తెలిసిన విషయము ప్రతిపక్షానికి తెలియకుండా ఉంటుందా? అది రేపు పొద్దున అందరికీ మీకు అది పేపర్ పరంగా మీ మీడియాకి అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చెప్పేది ఒకటి అంటే ఒక నేను ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము అనేసి అని చెప్పి సమస్య పరిష్కారానికి సంబంధించి మాట్లాడుకుందాం. దానికి సంబంధించి ఆ పార్టీ ఇలా ఈ పార్టీ ఇలా అని కాకుండా అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చే విధంగా ఎలా ముందుకు వెళ్దాము అన్న అంశానికి సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలను పార్టీలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అంతే తప్పితే మేము ఆ పార్టీకి అభిమానులము, మేము ఈ పార్టీకి అభిమానులం, మమ్మల్ని అంటున్నారు మిమ్మల్ని అంటున్నారు ఇలా కాకుండా మన ఆస్తి పోకుండా ఉండడానికి రాజకీయ నాయకులతో పాటు ప్రజల సహకారం ఎలా ఉండాలి, దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలకు సంబంధించి మాత్రమే ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. మరొకరు తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే, నేను మిశ్రా రామారావు, శ్రీకాకుళం జిల్లా. అమ్మా చెప్పండి రామారావు గారు. నేను అసలు స్టీల్ ఫ్యాక్టరీ అప్పుడు ఉద్యమంలో కూడా మేము పార్టిసిపేట్ చేశానమ్మా. నేను అప్పుడు మీ వయసు ఎంత రామారావు గారు? నాది వయసు 70 అమ్మా 71. ఓకే, అయితే ఇందాక అంటే అందులో మీరు పనిచేశారా లేకపోతే ఆ ఉద్యమంలో పాల్గొన్నారా? నేను ఉద్యమంలో పార్టిసిపేట్ చేశానమ్మా, శ్రీకాకుళం జిల్లా అందులో పనిచేయలేదు. ఓకే ఓకే, స్టీల్ ఫ్యాక్టరీ అక్కడికి వెళ్దామా? స్టీల్ ఫ్యాక్టరీ మనం ప్రభుత్వం సెక్షన్ లో ఉంటుంది, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రక్షించుకుంటారు, ఏం బాధలేదు. పోరాడి చెక్కింది అని విడిచిపెట్టేవు ఎవరు, అంతా కూడా రాజకీయాలు ఇవన్నీ మాట్లాడతారు, ఆ పార్టీ ఈ పార్టీ ప్రజలే విడిచిపెట్టరు చేస్తారు. కానీ ఒకటి, ఇదంతా స్టీల్ ఫ్యాక్టరీ నష్టాలు రావడానికి కారణం ఏంటంటే కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు కొట్టేస్తారు అవతల వాళ్ళ తాలూకు కాంట్రాక్ట్లకు ఇచ్చి. ఒక కాలర్ ఫోన్ చేసినప్పుడు కార్మికులు పనిచేయట్లేదు కాబట్టి నష్టాలు వస్తున్నప్పుడు వాళ్ళు మొదట నష్టం వచ్చినప్పుడే కాదు కాదు రామారావు, మొదట నష్టం వచ్చినప్పుడే వాళ్ళు చూసుకొని ఉండుంటే ఇప్పుడు ఇలా వాళ్ళు ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన రాకపోయేది కదా అనేది వాళ్ళ వాదన. కార్మికులు చూడలేరమ్మా, కార్మికులు కష్టపడతాడు, కష్టపడినోడు ఒక కార్మికులు, కార్మికులు ప్రొడక్షన్ తెస్తారు, వాళ్ళకి ఏ పని చెప్తా పని చేస్తారు కార్మికులు. అవును,
అయితే వీళ్ళు మోసం చేసిందంతా కూడా కావాల్సిన సిబిఐ ఎంక్వైరీ ఏమండి ప్రభుత్వానికి? అది అసలు ఎక్కడొచ్చిందంటే ఈ కాంట్రాక్ట్ లో కొనుబడి దాంట్లో అమ్మకం దాంట్లో వచ్చినారనుకోండి, రూపాయి వర్క్ ఉంది, 2 రూపాయలు టెండర్ వేస్తున్నారు, 100 రూపాయలు 100 కోట్లు 200 కోట్లకి వేస్తున్నారు, అందులో డబ్బులు వచ్చేస్తున్నారు వీళ్ళు వాళ్ళు కలిసి. దానికి దీని మీద కాంట్రాక్ట్ పొందిన వాళ్ళందరూ కూడాను, కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు, పర్చేజ్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకు లెవెల్స్ చూడమండి, 200 కోట్లు వాళ్ళు పోటీస్తున్నారు అయ్యారు. వీళ్ళు తాలూకు అందరూ కూడా కాంట్రాక్ట్ పొందిన వాళ్ళు, ఇందులో పనిచేసినటువంటి మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా సిబిఐ ఎంక్వైరీ ఇచ్చే ఫైల్స్ అన్ని తీస్తే వీళ్ళందరూ జైల్లో కూర్చుంటారు అన్న, వీళ్ళందరూ కూడాను సిబిఐ ఎంక్వైరీ ఇవ్వనండి. ఎంత కొట్టేసా 80 కోట్లు ఒక్కొక్కటి వేయడం ఒక దాని వల్ల ఫ్యాక్టరీ వల్ల స్టీల్ ఈ ప్లాంట్ వల్ల అంటే నిలబెట్టాలి అనుకుంటే ఇవన్నీ అవసరం లేదండి రామారావు గారు మీరు అన్నట్టుగా. నిజంగా ఇంకా అంటే దీనికి సమస్య కేంద్రానికి సమాధానం చెప్పాలి అనుకుంటే మార్గాలు కూడా అన్నీ ఉన్నాయనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రామారావు గారు. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. మేడం నమస్కారం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి? మా పేరు చంద్రారెడ్డి గారు అండి. చెప్పండి చంద్రారెడ్డి గారు. మేడం ఇప్పుడు ఈ దేశంలో ఈ ఆడవాళ్లకు రాజకీయ నాయకులకు ఎవరు కనబడలేదు మేడం. తెలంగాణ నుంచి మొన్న కేటీఆర్ కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పినప్పుడు కూడా ఉన్న రాజకీయ నాయకులకు కనబడలేదు, వాడున్న మినిస్టర్ కలెక్టర్లకు వేరే పార్టీలు ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎవరికి ప్రజల గురించి పట్టలేదా మేడం? ఓకే, వేరే రాష్ట్రాలకేమో సపోర్ట్ వస్తా ఉంటే అక్కడ ఉన్న నాయకులందరూ కళ్ళు మూసుకున్నారా మేడం? కళ్ళు తెరవాలి మేడం, లేకపోతే కేంద్రం అయిపోతుందా? ఈ రాజకీయ పార్టీ మీద ఆ రాజకీయ పార్టీ ఆఖరి రాజకీయ పార్టీ కాదు మేడం, అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలా? ఏకం అయినప్పుడే ఆ కేంద్రాన్ని పెద్ద పుల్ని కొట్టాలంటే చిన్న మేక గుంపు కావాలి మేడం. గుంపు కాకపోతే పెద్ద పుల్ అన్నిటి మింగుతుంది. అది అక్కడ కేంద్రం నడిచేది రామరాజ్యం కాదు మేడం, అది రాక్షస పాలన నడుతుంది. పేరు రామరాజ్యం అని పేరు కానీ రాక్షస పాలన నడుతుంది కాబట్టి వీళ్ళందరూ ఏకం కావాలి. ఇదనన్న మేలుకోవాలి మేడం. ఇక్కడ రాజకీయ నాయకులు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ ఈ యాత్రలు మినిస్టర్లు వీళ్ళందరూ ఏకం కాకపోతే రాదు మేడం. వీళ్ళందరూ ఒకరి ఇప్పుడు ఇక్కడ అందరూ ఏం చెప్తారంటే ఈ వైసీపీ అభిమానులు ఒకరిని తీర్మాట్లాడు, తెలుగుదేశం అభిమానులు ఒకరి తీర్మాట్లాడు, జననాయకుని పోయి మాట్లాడి ఇది కాదు మేడం. అందరం ఏకం కావాలి, కార్మికులకు సపోర్ట్ కావాలని ఉండాలి కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ పోతారే మేడం. వీళ్ళు అందరం ఏకమైదాం సాధించుకుందామని ఒక్కరు మాట్లాడతలేరే. ఖచ్చితంగా మీరు అన్నమాట అయితే వాస్తవం చంద్రారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మీరు అన్నట్టుగా అంటే మీరు మెన్షన్ చేసిన పాయింట్ అంటే పక్క రాష్ట్రం సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సరే ప్రత్యక్ష పోరాటంలోకి వస్తారా రారా అన్న విషయం పక్కన పెడితే ఖచ్చితంగా మనకు నష్టం కలిగించే అంశం వచ్చినప్పుడు విడిపోయిన కలిసే ఉంటాము, సమస్య వచ్చినప్పుడు చేదోడువాదోడుగా ఉంటాము అని చెప్పినప్పుడు ఉన్న ఆ పార్టీలు అంటే ఏపీలో అటు కేంద్రంతో సఖ్యతతో ఉన్నవి కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అధికార పక్షానికి సంబంధించి ఒక లేఖ రాయడమా, లేదు మీరు ఎలాంటి ఫైట్ చేసినా దానికి సంబంధించి పార్టీలకు అతీతంగా మేము కూడా ముందుకొస్తామనడమా, లేదు అధికార పక్షమైన అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించి ముందుకెళ్లామన్న పార్టీలకు అతీతంగా ఈ అంశాన్ని తెరమీద తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని మాత్రం సగటు కాలర్ ఆవేదన. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గొల్లపురం నుంచి అండి. మీ పేరు అండి? విశాఖ. అవునండి. మీ పేరు? అప్పాజీ గారు అండి. చెప్పండి అప్పాజీ గారు. ఇప్పుడు విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతున్నారు కదా అందరూ. అవును. విశాఖ ఉక్కు ప్రజలు కావాలని పోరాడి 71లో ఈనాడు ఉన్న ప్రముఖులందరూ కూడా ఆనాడు పోరాడి సాధించుకున్నటువంటి వ్యవస్థ కదా అండి. ప్రభుత్వం అంటే ప్రజలందరికీ ఉమ్మడాస్తి వంటిది. అటువంటిది ప్రత్యేకమైన వ్యక్తుల చేతుల్లో ఫ్యాక్టరీని పెట్టేస్తే, వాళ్ళు ఐపీ పెట్టేస్తే ఆ కార్మికులు గాని ఆ ప్రజలు గాని వ్యవస్థలు దెబ్బతింటాయి కదా. ఖచ్చితంగా ఉమ్మడాస్తుల్లోనే ఉండేయాలి కదా అండి. అంటే మన ప్రభుత్వం వారు ఎంతసేపు ప్రతి వ్యవస్థలే ప్రైవేటు ధనవంతుల చేతుల్లో పోతే ప్రజలకున్న ఉమ్మడాస్తులు ఏవి? గత కేంద్ర ప్రభుత్వం వారైనా ఇక్కడ రాష్ట్ర ప్రముఖులైనా విద్యార్థులతో పాటు అందరూ కలిపి ఎలా సాధించుకున్నారో ఆ రకంగా విశాఖ ఉక్కును కాపాడుకుని
ఖచ్చితంగా పద్ది గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అన్నట్టుగా అన్ని పక్షాలు ఏకమైతేనే కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని కాకుండా విద్యార్థి సంఘాలు కావచ్చు, అలాగే ఉద్యోగ సంఘాలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ప్రతి ఒక్కరి అంశానికి సంబంధించి ఇది మాది కాదు మాకెందుకులే అనుకోవడం కన్నా అది మన ఆస్తి, దానికి సంబంధించి అడిగే హక్కు మనకుంది అనుకున్నప్పుడు ఏదైనా సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. మరి అలాంటి రోజు ఎంతవరకు వస్తుంది? చాలామంది కాల్స్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడిప్పుడు పిడికిలు బిగిస్తున్నారు. రాబోయే రోజుల్లో కేంద్రం దీనికైతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అనేసి అని అంటున్నారు. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి మాట్లాడుతున్నామండి. మీ పేరండి? హలో, మీ పేరు? మా పేరు మాధవరావు. చెప్పండి మాధవరావు గారు. అదే ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన వాళ్ళకి ఎలా వచ్చింది ఏంది అని ప్రతి ఒక్కరోజు మీరు టీవీఆర్ న్యూస్ లో చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రైవేటీకరణ చెయ్యాలి, వాళ్ళు చేయాలని ఆలోచనలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏదో ఒక ఆస్తి అమ్మే కదండి, వీళ్ళకి ప్రతిఫలాలు అందియాలిగా. ఖచ్చితంగా. ఇప్పుడు ఏదో ప్రతిఫలం, ఇప్పుడు కేంద్రం 2000 వేసింది అంటున్నారు, స్టేట్ గవర్నమెంట్ 2000 వేసింది అంటున్నారు. పామాయిల్ ప్యాకెట్ వచ్చి 63 రూపాయలకు వచ్చే ప్యాకెట్ వచ్చేసి ఈ రోజు 120 రూపాయలు ప్యాకెట్ పడింది. అవును, ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళు విమర్శిస్తున్నారు కానీ ఈ వచ్చే ఎకరాకు 2000-3000 రూపాయలు ఇవి తీసుకుంటున్నారు కదా, ఇవి విమర్శించే. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పెద్ద కాపురం చేసేటప్పుడు ఏదో ఒక ఆస్తి అమ్మేగా పెట్టేది. అవును, ఇప్పుడు అవన్నీ సంక్షేమ పథకాలన్నీ ఎత్తేసేమనింది, ఎత్తేస్తే అప్పుడు దాని మీదకి అప్పుడు గవర్నమెంట్ కి దానివన్నీ అమ్మాలని ఒక ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన రాదు కదా. ఓకే, ఆలోచన అదండి, మీరేమి చెప్తారో అది నేను ఆలోచిస్తున్నానండి. ఇప్పుడు మన మేము ఏ పార్టీ కాదు, ఏ వస్తు అర్థమైంది ఏంటంటే సంక్షేమ పథకాలు పెట్టేసి జనాలకు ఆ తాయిలాలు చూపించడం కన్నా అవి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి వాటికి కేటాయించి అలాగే ఉత్పత్తిని పెంచేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అప్పుడు కేంద్రానికి కూడా ఇలాంటి అవకాశం రాదు కదా అనేది మీ వాదన. అర్థమైంది, థ్యాంక్ యూ అండి. చెప్పండి, అది ఇప్పుడు సంక్షేమ పథకాలు అతను 2000 లాక్కూడా వస్తున్నాడు, మా అమ్మాయికి వచ్చేసి 15000 రూపాయలు వచ్చింది, దేనికండి 15000? ఇప్పుడు నేను కష్టపడుతున్నాను. అదే అర్థమైంది, సంక్షేమ పథకాల పైన పెట్టడం కన్నా శాశ్వత పరిష్కారాల దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది అంతే కదా. అంతే, ఇప్పుడు సంక్షేమ పథకం ఇప్పుడు మా పాపకి వచ్చి 15000 వచ్చింది, ఇప్పుడు మాకు 15000 వచ్చింది, మా బండి మీద వచ్చి 30000 రూపాయలు ట్యాక్స్ కట్టించుకున్నారు 15 సంవత్సరాల బండి. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల వల్లే కదండి, ఇంట్లో ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒక పెద్ద అతను మన సంసారం చేస్తాడు, ఏదో ఒక ఆశ్చర్యంగా ఈ పిల్లడికి ఏదో చదివించాలిగా. ఖచ్చితంగా. అలాంటప్పుడు దేశంలో ఉన్న వాళ్ళు విమర్శిస్తారే, సంక్షేమ పథకాలు మొత్తం ఎత్తేసేయమనండి, అప్పుడు నీకు వ్యవస్థ కరెక్ట్ గా నడిచిద్ది, దొంగతనం చేయాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరి కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో మేడం. నమస్తే మేడం, నా పేరు నరహరి, నల్గొండ. చెప్పండి నరహరి గారు. మేడం, సీఆర్ న్యూస్ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మేడం, చాలా రోజుల నుంచి కూడా ఈ మన విశాఖ ఉక్కుని సంబంధించి ప్రైవేట్ పరం చేస్తున్నారు, మీరు టీవీలో తీస్తున్నారు, మేము రెగ్యులర్ గా కాలర్స్ తో మాట్లాడుతున్నారు. ఓకే మేడం గారు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక పనిగా పెట్టుకుంది మేడం, ప్రభుత్వ ఆస్తులన్నిటిని ప్రైవేట్ పరం, అంబానీ అదానీ బడా కార్పొరేట్లకు అమ్మేయాలనే ప్లాన్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది మేడం. అవును, ఆ సెంట్రల్ గవర్నమెంట్ తప్పేం కాదు, ఎందుకంటే దాని విధానమే అది. మోడీ సన్యాసులకు గవర్నమెంట్ ఎట్లుంటుంది మేడం, సన్యాసి రకంగానే ఉంటది, దాని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం తప్పు పట్టాల్సింది ఎవరంటే మోడీని కాదు, బీజేపీ గవర్నమెంట్ కాదు మేడం. నా ఉద్దేశం నేను మాట్లాడితే అక్కడ సెంట్రల్ అక్కడ రాష్ట్ర గవర్నమెంట్ ఆంధ్రాలో ప్రధాన పార్టీలు ఒక రెండు ఉన్నాయి, బీజేపీ పార్టీ అనేది ప్రధాన పార్టీలు ఒక 3-4 ఉన్నాయి, దాంట్లో టీడీపీ వైసీపీ ఏంటంటే ఇప్పుడు ఉన్న ఎలక్షన్ గోలలో వీళ్ళని వీళ్ళని వాళ్ళనుకోవటం వాళ్ళని వీళ్ళనుకోవటంలో అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. ఓకే, నేను గమనిస్తున్నది తెలంగాణలో, నేను ఒక వ్యక్తిగా నేను గమనించింది, ఈ రెండు పార్టీలు కొట్లాడుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు కేంద్ర గవర్నమెంట్ చేసే పని చేసుకుంటూ పోతుంది మేడం. ఐక్యత లేదు కాబట్టి ఇక అడ్డు అదుపు ఉండదు, మనం ఏం చేయాలనుకుంటే అది చేసేసుకోవచ్చు.
100% అదే ప్లాన్ మీద అదే మూమెంట్ లో తీసుకొచ్చినారు మేడం. అక్కడ ట్రేడ్ యూనియన్లు కానీ కార్మికులు కానీ అయినా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు గత సెకండ్ సార్ వచ్చింది గవర్నమెంట్ అప్ప ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా కార్మిక కర్షకుల వ్యవస్థ వాళ్ళ బాధలు పట్టించుకున్న పాపన సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు పోతున్నాం, ఎప్పుడైనా కార్పొరేట్లకు కొమ్ము గాయటం గవర్నమెంట్ కి బిజినెస్ చేసే ఏంటిది అవసరం లేదు కాబట్టి లాస్ట్ లో ఉన్న వాటిని ప్రైవేట్ పరం చేయదలుచుకుంటున్నాము పిక్చర్ చెప్పేశారు మేడం. ప్రైవేట్ పరం చేసినప్పుడు మేడం గారు చెప్పండి ఉద్యోగిత అనేది మేడం ఉద్యోగిత అనేది ఉండదు కదా మేడం. ఇంకొక చిన్న విషయం సరే సెంట్రల్ మోడీ గవర్నమెంట్ గురించి మాట్లాడుకోవడం కూడా కానీ మేడం ఇక్కడ మోడీ గారికి సపోర్ట్ చేసే నేను ఒక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలనుకున్నా మేడం. నేను మీకు కాల్ చేసిన కూడా అదే ఉద్దేశంతో ప్రశ్నిస్తానికి వస్తున్నా చెప్పేసి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక మాట అనగానే భూగోళం బద్దలైపోయిందని ఉరుకులు పెట్టే ఫ్యాన్స్ కి ఒకసారి నేను మేడం సామాన్య పౌరుడిగా ఇప్పుడు ఏం ప్రశ్నిస్తున్నావు, ఎవరిని ప్రశ్నిస్తున్నావు, ఏడ ఏ మూలన దాక్కున్నావు, బీజేపీ సంఖలో పోయి చేరినావు కదా పవన్ కళ్యాణ్, నీకు ప్రత్యేక హోదా కోసమే పోయినావు ఒక పవన్ కళ్యాణ్ గారు, మరి ఇప్పటి వరకు నీ ప్రత్యేక హోదా రాలే ఉన్నాస్తులు అమ్ముడైపోతున్నాయి ప్రైవేట్ చేతిలో పడిపోతుంటే ఇక్కడ ఏ మూలన దాక్కుండా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రశ్నించాలి మేడం ఈ టైంలో. ఓకే పవన్ కళ్యాణ్ ఓకే థ్యాంక్ యూ నరహరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు బాలరెడ్డి. చెప్పండి బాలరెడ్డి గారు. ప్రైవేటీకరణ అనేది మంచిదేనండి, దేశ డెవలప్ కోసం ప్రైవేటీకరణ చేయాలి. అంటే దేశ డెవలప్మెంట్ కోసము కొత్త సంస్థల్ని పుట్టించాలి కానీ ఉన్న సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల ఏ మంచి జరుగుతుంది? మనకి అవతల అందించేవారు ఉన్నప్పుడు ప్రైవేట్ చేయాలండి, ప్రభుత్వం అందించలేకపోతే అది బయట దొరకనప్పుడు ప్రభుత్వం మనకు అందించాలి. మనకు అందించే తక్కువలో ఉన్నారు కదా. ఇప్పుడు మనకి ఛానల్ ఉంది, దూరదర్శన్ ఉంది, దూరదర్శన్ ఎవరు దేకుతున్నారు, ఇలాంటివి ఉన్నాయంటే దాంట్లో పనిచేసే వాళ్ళు చాలా రెస్పెక్ట్ గా మంచిగా మాట్లాడుతున్నారు. అది మనం వీటిని దూరదర్శన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం సమాధానం వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది పనిచేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ వ్యవస్థలో కొంత మార్పు రావాలంటే ప్రైవేట్ పరం చేయడమే బెటర్ అంటారు. ప్రైవేట్ చేస్తే నీకు ఇప్పుడు పెట్రోల్ పంప్ గానీ ఏది గానీ గవర్నమెంట్ ఆఫీసులు ఎంత శుభ్రంగా ఉంటున్నాయి, ప్రైవేట్ మనకి రోడ్లు గానీ ఈ రోడ్లు చూడండి, అల్జెంట్ ఆడగానే ఇమిడియట్లీ వాళ్ళు వచ్చేస్తున్నారు, సర్వీస్ రోడ్లు వస్తున్నారు, ఎక్కడికి ఎంత గుయ్య పడ్డా గానీ ప్రైవేట్ ఇమిడియట్లీ చేసేస్తున్నారు. గవర్నమెంట్ అయితే అది మళ్ళా సంవత్సరాలు తిరిగి రావాలి మళ్ళీ అది కాంట్రాక్ట్ వేయాలంటే. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ సో మచ్ మీ అభిప్రాయం తెలియజేస్తున్నందుకు. వ్యవస్థలో మార్పు రావాలి అని అంటే ఖచ్చితంగా అటు ఐకమత్యత ఉండాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం అనేసి అని కాలర్ అభిప్రాయపడుతున్నారు. అలాగే జనం కూడా దానికి సంబంధించి సహకారం అందించాలి, పాలకుల్ని ప్రశ్నించాలి అంటూ కూడా వాళ్ళ వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. స్పెషల్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్ చూద్దాం. స్టే విత్ అస్.